హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. అధ్యక్ష, పాలకొల్లులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల నుండి 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసిన విషయం వాస్తవమేనని చెప్పి గౌరవ సభ్యులు అడుగుతా ఉన్నారు అధ్యక్ష. ఏ ప్రశ్నగా? అవునండి, ప్రభుత్వం పాలకొల్లులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని 50 నుండి 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేశారు అధ్యక్ష. అదేవిధంగా బి ప్రశ్నగా, ఆసుపత్రిలో ట్రామా కేర్ సెంటర్ను మరియు డయాలసిస్ సెంటర్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నారు. లేదండి. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్య ఏమిటి అని కూడా అడుగుతా ఉన్నారు. ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి అనేది మరి 1966లో ఆ రోజు ఇమ్మిడి సత్యనారాయణ గారు 14 ఎకరాలు సువిశాలమైనటువంటి స్థలం ఆయన దానంగా ఇవ్వడం ద్వారా ఆ రోజు 30 పడకల ఆసుపత్రిగా ప్రారంభమైంది అధ్యక్ష. తర్వాత 1999లో ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ 30 పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా ఆ రోజు అప్గ్రేడ్ చేయడం అయింది అధ్యక్ష. మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ మళ్ళీ దీని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల 50 పడకల ఆసుపత్రి ఒక్క పడక ఆసుపత్రి కూడా పెరగకుండా అట్లానే ఉండిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అటువంటి స్థితిలో మొన్న 2014లో మరి నేను శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా ఆ రోజునటువంటి వైద్య శాఖ మంత్రిని, ఆ రోజునటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ పోనం మాలకొండయ్య గారిని అందరి దగ్గరికి కూడా మరి తిరిగి ఆ రోజు ఒక జీవోని ఏదైతే 50-బెడ్ హాస్పిటల్ ఏదైతే ఉందో దాని 100-బెడ్ హాస్పిటల్ అప్గ్రేడ్ చేస్తూ నాబార్డు నుంచి 85% స్టేట్ గవర్నమెంట్ నుంచి 15% మరి ఒక జీవోని జీవోఎంఎస్ నెంబర్ 36 ని మరి ఆ రోజు 35 ఎడిషనల్ పోస్టులు, అదేవిధంగా 22 అవుట్ సోర్సింగ్ పోస్టులతో 12 కోట్ల 60 లక్షల రూపాయల సివిల్ వర్క్స్ తో ఆ రోజు 36 జీవోని ప్రభుత్వం విడుదల చేసింది అధ్యక్ష. మరి మీ ద్వారా నేను మంత్రివర్యులు కోరుకునేది ఏంటంటే, ఏదైతే పూర్తి బడ్జెట్ అలాట్మెంట్ తో వచ్చినటువంటి ఈ జీవోని త్వరితగతిగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మీ ద్వారా నేను కోరుతూ ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈవేళ ఈ ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో దీని విశిష్టమైనటువంటి సేవలు ప్రతిరోజు కూడా ఈ హాస్పిటల్లో 300 నుంచి 400 మంది అవుట్ పేషెంట్స్, అదేవిధంగా 90 నుంచి 120 మంది ఇన్ పేషెంట్స్, అదేవిధంగా నెలకు 150 నుంచి 200 వరకు డెలివరీలు, 60 నుంచి 100 వరకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్, ఇవి కాకుండా 30 నుంచి 40 ఇతర ఆపరేషన్స్, ఈ రకంగా వైద్య సేవలో పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఏ గ్రేడ్ లో ఉండి జిల్లాలోనే ఫస్ట్ ప్లేస్ సాధించి కాయకల్ప అవార్డును కూడా అందుకున్నటువంటి హాస్పిటల్ పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి అధ్యక్ష. అంతేకాకుండా ఈ ఆసుపత్రికి సంబంధించి 2 హైవేల మధ్యన ఉంది అధ్యక్ష ఈ హాస్పిటల్, ఏదైతే 165 అదేవిధంగా 216 2 హైవేల మధ్య ఈ హాస్పిటల్ ఉండడం వల్ల మరి నిత్యం ఈ ప్రమాదాలతో ఎంతో మంది హాస్పిటల్కి వస్తే ఈ హాస్పిటల్లో సరైనటువంటి సౌకర్యాలు అప్గ్రేడేషన్ లేకపోవడం వల్ల మరి 120-150 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కాకినాడ హాస్పిటల్, గుంటూరు హాస్పిటల్కి పంపించడం వల్ల ఆ హాస్పిటల్కి 3 నుంచి 4 గంటల సమయం పట్టడం వల్ల మరి ఆ యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోవడం కానీ దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్కి పోతే లక్షల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అంతేకాకుండా ఈ హాస్పిటల్ మనం ఇమ్మీడియట్లీ అప్గ్రేడేషన్ చేయడం ద్వారా పాలకులతో పాటు దాని పక్కన ఉన్నటువంటి నర్సాపురం, రాజోలు, ఆచంట, వీరవసరం మండలాలకు సంబంధించి కూడా దగ్గర దగ్గర 14 లక్షల మంది ప్రజలకు ఈ పాలకొల్లు ఆసుపత్రి ఉపయోగపడుతుంది అధ్యక్ష. అందుచేతనే మీ ద్వారా నేను మరి గౌరవ మంత్రివర్యులు నేను కోరుకునేది ఏంటంటే, ఈ పాలకొల్లు అనేది ఒక సెంటర్ గా ఉండడం వల్ల ఈ బస్సు రైలు రవాణా సౌకర్యాలు ఉండడం వల్ల నిత్యం బిజీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు, టీబీ, ఎయిడ్స్, రోడ్ యాక్సిడెంట్స్, ఫైర్ యాక్సిడెంట్స్, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారు, ఆపరేషన్ అత్యవసరమైనటువంటి రోగులు, బరువు తగ్గిన పిల్లలు, ఇలా డయాబెటిక్ పేషెంట్స్, ఇలా అనేక 100 మంది ప్రతిరోజు ఈ ఆసుపత్రిని ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి దయవుంచి మీ వెంటనే మరి ఆ యొక్క మంత్రి గారు ఏదైతే మరి లాస్ట్ గవర్నమెంట్ లో తీసుకొచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ చేయమని 1, 2 ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క
అక్కడ ట్రామా కేర్ సెంటర్, అదేవిధంగా డయాలసిస్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తే ఏదైతే డెల్టాలో, ఎందుకంటే మాకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ హాస్పిటల్ అంతా కూడా ఏలూరులో, మరి మాకు 100 కిలోమీటర్ల దూరంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎన్ని కూడా ఉన్న పరిస్థితి అధ్యక్ష. అంటే దయవుంచి మీ ద్వారా మంత్రి గారు ఆ యొక్క GO 36 ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి, ఆ ట్రామా కేర్ సెంటర్, డయాలసిస్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారు కోరుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, నేను చెప్పినట్టు ఈ పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి అధ్యక్ష, ఇది 15 ఫిబ్రవరి 2019 జీవో రావడం జరిగింది అధ్యక్ష. అంటే ఎన్నికలు నోటిఫికేషన్కు ముందు 5 సంవత్సరాల నుండి వారి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఏ రోజు 5 సంవత్సరాల్లో ఆ ఆసుపత్రికి సంబంధించి అప్గ్రేడ్ చేయాలి, అప్గ్రేడ్ చేయటం ద్వారా పేద ప్రజలందరికీ కూడా ఆ ఆరోగ్యపరమైనటువంటి సేవలు విస్తృతంగా అందజేయాలన్న ఆలోచన ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఎన్నికలు ఇంకా నోటిఫికేషన్ ఒక 1 నెల రోజుల ముందు అడవిడిగా జీవో తీసుకొచ్చి కనీసం టెండర్లు పీల్చి ఆ పని ప్రారంభించే సమయం కూడా లేకుండా ఏదో ఎన్నికల్లో ప్రజలందరికీ కూడా మేము హాస్పిటల్ని అప్గ్రేడ్ చేస్తూ మేము జీవో తీసుకొచ్చామని చెప్పుకోవడానికి మాత్రమే ఉపయోగపడేటువంటి ఆ జీవోని ఎన్నికల ముందు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అయినా ఆ జీవోకు సంబంధించి కేవలం ఒక్క ఆసుపత్రులే కాకుండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా 31 ఆసుపత్రులు జియో ఎంఎస్ నెంబర్ 36 ద్వారా 31 ఆసుపత్రులు అదేవిధంగా చేయటం జరిగింది. అయినా తప్పకుండా ఏదైతే ప్రభుత్వం ప్రజలందరికీ కూడా విస్తృతమైనటువంటి ఆరోగ్య సేవలు అందజేయటం తమ లక్ష్యంగా భావిస్తూ ఉందో, ఆ లక్ష్యంలో భాగంగా పాలకొల్లు ఆసుపత్రిని కూడా అప్గ్రేడ్ చేయటం జరిగింది కాబట్టి జియో ద్వారా దాని ఇంప్లిమెంటేషన్ కూడా త్వరితగతిన చేయటం పూర్తి చేయటం జరుగుతోందని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ ట్రామా కేర్ సెంటర్ గురించి అడిగారు అధ్యక్ష, ఈ ట్రామా కేర్ సెంటర్ అనేది నేషనల్ హైవేస్ పక్కన ఎక్కువగా ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది అధ్యక్ష. అది ఇప్పటికే ఏలూరు మన హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో కానీ అదేవిధంగా మరి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రాజమండ్రిలో కానీ ట్రామా కేర్ సెంటర్ అందుబాటులో ఉంది. అదేవిధంగా పాలకొల్లుకు కూడా ఏదన్నా అవసరం అనుకుంటే తగు పరిశీలన చేసి, ఎందుకంటే ఇంకా అప్గ్రేడేషన్ కార్యక్రమం పూర్తి కాలేదు, అది పూర్తయిన తర్వాత దానికి సంబంధించి ఏదైనా అవసరం అనుకుంటే ట్రామా కేర్ సెంటర్ కానీ లేకపోతే అదేవిధంగా ఈ డయాలసిస్ సెంటర్ కానీ, డయాలసిస్ సెంటర్ కూడా పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు పట్టణాల్లో ఇది అందుబాటులో ఉంది. ఈ అప్గ్రేడేషన్ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ పాలకొల్లుకు సంబంధించి ఆసుపత్రిలో కూడా ఏదైనా దాని అవసరం ఉంది, అవసరం ఉంటే ఇంకా ప్రజలకు అందరికీ కూడా పాలకొల్లు అయితే దగ్గరగా ఉంటుంది ఆసుపత్రి అయితే అన్న ఆలోచన ఏదన్నా ఉంటే తగు పరిశీలన చేసి మేము ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం.